నమస్తే, ఆర్కే టీవీ న్యూస్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు టంకసాల శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. యాదవ సంఘ కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, అన్ని వర్గాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడి. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు నమ్మారు, ఉన్న ఇళ్లను కూల్చుకున్నారు. పాత పాలమూరు దళితుల దీనస్థితిపై బీజేపీ నాయకుల ఆందోళన. జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టిన బస్సు యాత్ర. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను విస్మరించాయన్న ఆప్ నాయకులు. పాలమూరు పట్టణంలోని లక్ష్మీనగర్ కాలనీలో యాదవ సంఘ కమ్యూనిటీ భవనానికి స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తోందన్నారు. అత్యధిక సంఖ్యలో యాదవ జనాభా కలిగిన పాలమూరులో వారికి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ఎలాంటి సౌకర్యం లేనందున వారు సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ భవన నిర్మాణంతో వారి సమస్య తీరనుందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక యాదవ సంఘ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లాలో అత్యధిక జనాభా గల మా యాదవులు, కురువ యాదవులకు ఒక కమ్యూనిటీ హాల్ లేదు. మేము మాట్లాడుకోవడానికి కష్టంగా ఉంది. మా పిల్లల్ని చదివించుకుందామన్నా కూడా ఒక చిన్న హాస్టల్ కూడా లేదు. ఆర్థికంగా చితికిపోయినటువంటి మా వ్యవస్థను మరి బాగుపరచడానికి కమ్యూనిటీ హాల్లు, హాస్టళ్ళు కావాలి. ఈ ప్రభుత్వం నుంచి మాకు ఎన్నో రకాలుగా గొర్రెలను కొనడం, మా ఆత్మగౌరవం పెరిగే విధంగా గొప్పగా అనేక రకాల స్కీమ్లు వస్తున్నా, మరి పట్టణంలో మాకు ఇది కూడా కావాలి, ప్లేస్ కావాలని చెప్పడం జరిగింది. మరి వారి కోరిక మేరకు ఒక కొంత ల్యాండ్ కూడా వాళ్ళకి కేటాయించడం జరిగింది. దీనిలో ఒక హాస్టల్ కానీ ఒక కమిటీ హాల్ కట్టాలని చెప్పి మా పెద్దలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. మా శాంత యాదవ్ గారు, నరసింహ యాదవ్ గారు, సాయిల్ యాదవ్ గారు, ఇంకా చాలామంది, మా సావిత్రి యాదవ్ గారు, పెద్దలందరూ కూడా, మా చంద్రశేఖర్ యాదవ్ గారు, రమేష్ గారు, వాళ్ళందరూ కలిసి ఒక కమిటీకి ఏర్పడి ఇక్కడ హాస్టల్ కడితే బాగానా కమిటీ హాల్ కడితే బాగానా నిర్ణయించుకున్న తర్వాత హాస్టల్ కట్టినా కమిటీ కట్టినా వారికి ఆర్థికపరమైనటువంటి ఆ కన్స్ట్రక్షన్ కూడా మేము ఖచ్చితంగా సహాయం చేస్తాం. హాస్టల్ అయితే ఇంకా బాగుంటుంది, ఎందుకంటే పిల్లలు చదువుకోలేక ఊళ్ళో ఉన్నటువంటి పిల్లలు మౌనాల్లో వచ్చి కిరాయిలు కట్టలేక చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. మనమే ఒక హాస్టల్ రూమ్స్ కట్టించినట్టయితే పిల్లలను చదివించడానికి కూడా ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళం అవుతాం. కష్టపడి చదువుకోవాలి. చదువు అనందువల్లనే ఈరోజు మనం అంతా చాలా వెనుకబడిపోయినాం. చదువుతోనే అన్నీ సాధించగలుగుతాం. కనుక ఆ చదువు అనేది ప్రతి ఒక్కరు చదవాల. చిన్నపిల్లలని గొర్రెల దగ్గరికి పంపడము, లేకపోతే ఇంకా ఏ కులం ఉంటే ఆ కులవృత్తి చేయించడము అనేది, ఈ కులవృత్తుల యొక్క దీనావస్థలు ఉంటే, ఈ కులవృత్తుల యొక్క పరిస్థితి, ఆ కుటుంబాల్లో ఉన్న పరిస్థితి, అన్ని వృత్తి కులాల్లో కూడా అదే పరిస్థితి ఉంది. వ్యవసాయం దెబ్బతినగానే వృత్తులన్నీ నాశనమైనాయి. కనుక ఇప్పుడు పునరుజ్జీవం ముఖ్యమంత్రి గారు పోస్తున్నారు అన్ని వృత్తులకు. మరి మా ఈ వృత్తిని కూడా కాపాడుకోవడానికి అనేక రకాల స్కీమ్లు వస్తున్నాయి. ఒక వృత్తితోనే సరిపోదు, చదువుకోవాలి. మా వాళ్ళు కూడా ఎస్పీలు కావాలి, కలెక్టర్లు కావాలి, గొప్పవాళ్ళు కావాలి. అప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కూడా కావాలి, అన్ని రంగాల్లో ఉండాలి. ధైర్యము, శక్తి ఉన్నటువంటి వీళ్ళకు ఖచ్చితంగా మా అండదండలు కూడా గ్యారంటీగా ఉంటాయి. ఈరోజు మరి అన్నగారు యాదవ జిల్లా కమిటీ హాల్కు స్థలము మేము మా పెద్దలు, కుల పెద్దలు అందరూ కలిసి అడగంగానే మరి వెంబడే ఎంఆర్ఓ గారిని పిలిచి మాకు ఈ ల్యాండ్ శాంక్షన్ చేపించి మరి అదేవిధంగా బిల్డింగ్ కట్టుకోవడానికి నిధులు కూడా శాంక్షన్ చేశారు అన్నగారు. ఆ విధంగా అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాను. ఇది ఒక్కటే కాకుండా అదే టీడీ గుట్టన కమిటీ హాల్కు కూడా నిధులు ఇచ్చారు. అదేవిధంగా బోయపల్లిలో కూడా యాదవ కమిటీ హాల్కు నిధులు ఇచ్చారు. అన్నగారు మాకు ఏ ఆపద వచ్చినా, ఎప్పుడు ఫోన్ చేసినా పిలిస్తే పలుకుతానే విధంగా మా ఎంబడి ఉంటూ మాకందరికీ సహకారం అందిస్తున్నాడు. అదేవిధంగా అన్నగారి వెంబడి నడవాలని మేము కూడా అన్నగారి పార్టీలోకి వచ్చినాము. మా పెద్దలు కూడా వచ్చిండ్రు, అందరూ వచ్చినాము. అన్నగారి వెంబడి నడుస్తామని
అన్నగారు ఎంబడే ఉంటాము, అన్నగారు ఎంబడే నడుస్తాము, అన్నగారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ 2 పడక గదుల ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పిన హామీని నమ్మి పాత పాలమూరు దళితులు ఉన్న ఇళ్లను సైతం కూల్చి రోడ్డున పడ్డారని పాలమూరు బీజేపీ కౌన్సిలర్ పాండురంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 2 పడక గదుల ఇళ్ల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పట్టణ తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలోన మరి పాత పాలమూరుల 2.5 సంవత్సరాల క్రితము స్వయంగా సీఎం గారే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ అక్కడ ప్రాంతాన్ని తిరగడం జరిగింది. తిరిగి ఈ ఇరుకైన రోడ్లలో ఈ చిన్న సందుల్లో మీరు ఎట్లా బతుకుతున్నారమ్మా, నేను ఈ బక్కపానాన్నే ఇందులో నేను ఉండేటట్లేదు, నేను పండుకుంటే ఇల్లు కూడా నాకు కాలు అందుతున్నాయి అక్కడిక్కడ, మీరు ఎట్లా ఉంటుంది, ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ పాడ ఉంది, దీని రూపురేఖలు మొత్తం మార్చేస్తాను, మీరు 8 రోజుల్లో ఇదే మీ స్థలాల్లోనే మీకు డబుల్ బెడ్రూమ్లు చక్కగా కట్టించి మంచి రోడ్లు వేయించి చేస్తాను, నేను 8 రోజుల్లో వస్తాను, మొత్తం ఇల్లు మొత్తం తొలగించుకోండి, 8 రోజుల నాడు వచ్చి నేను శంకుస్థాపన చేస్తానని మాట ఇచ్చిపోయిన సీఎం గారి మాటకు నమ్మి అక్కడ ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి మా ఇళ్ళకి వచ్చి మా ఇల్లు తిరిగి చెప్పిండు కనుక ఆ నమ్మకంతోనే ఇల్లు మొత్తం తొలగించుకున్నారు. మరుసటి రోజు పోయి మన శాసనసభ్యులు కూడా ఒక ఇంటికి గడ్డపారేసి కూలగొట్టుకుని తొందరగా కట్టిస్తామని ఆయన మాట ఇచ్చారు. 2.5 సంవత్సరాలు అవుతుంది, అధికారులు సర్వే పేరు మీద ప్రతి నెలకోసారి పోతున్నారు చూస్తున్నారు, కానీ వాళ్ళు ఈరోజు ఇల్లు కోల్పోయి ఉండడానికి నీడ లేక చెట్లు లేక పక్కనున్న దేవాలయాలలో కమిటీ భవనాలలో వాళ్ళు నివాసాలు ఉంటున్నారు. మరి వాళ్ళు కిరా తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు ఉన్న కుటుంబాలు అక్కడ దళితవాడల. అటువంటి కుటుంబాలను హామీ ఇచ్చి నీవు రోడ్డు పాలు చేసినావు, మేము డిమాండ్ చేస్తున్నాము, 2.5 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు కిరాయిలు కట్టుకోలేకుంటున్నారు, మరి వాళ్ళ బతుకులేంటి? మీరు మనము ప్రజ రాజకీయాలు చేసి ప్రజలకు మంచి చేయాలి, కానీ ఉన్న నీళ్ళను కూడా తీసేసినావు ముఖ్యమంత్రి, నీవు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాను ఇది కట్టిస్తాను ఆశల పల్లెకలు లేపి మరి ఉన్న కుటుంబాల యొక్క నీడను కూడా లేకుండా చేసినావు కనుక వాళ్ళకి వెంటనే వాళ్ళ ప్లేసుల్లో డబుల్ బెడ్రూమ్లు ఇల్లు నిర్మించాలని, మేము నిర్మించకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేయటట్టు మేము పోరాడతామని తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ పాలమూరు పార్లమెంట్ నుంచి ఇంతవరకే ప్రాతినిధ్యం వహించి ఈ పాలమూరు నుంచి నేను పార్లమెంటుకి ఎన్నికైన గనక ఖచ్చితంగా బంగారు తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రజలకు నేను ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తా అని చెప్పి ఆయన మేనిఫెస్టోలో పెట్టిండు. మొట్టమొదటి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానము ఆయన దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిండు, కానీ దళితుడిని ముఖ్యమంత్రిని కాదు, అవకాశం వచ్చిన తర్వాత తను వచ్చే సీట్లు కూర్చున్నాడు. అదేవిధంగా ప్రతి ఊర్లో కూడా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండు, అది కూడా పక్కకు పెట్టేసిండు. ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని చెప్పిండు. ఈరోజు మరి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి మోడీ గారు ఒక్కొక్క ఇంటికి 150,000 రూపాయలను కేంద్ర ప్రభుత్వం పంపిస్తే ఆ డబ్బులను మరి డబుల్ బెడ్రూమ్కు డైవర్ట్ చేసి మరి జిల్లాలల్లో మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అని చెప్పి చెప్తున్నాడు. కానీ ఈరోజు వరకు మరి పాలమూరు జిల్లాలో ఏ ఒక్క దగ్గర కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినటువంటి పాపాన ఇంతవరకు కూడా పోలేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, ఏదో బీజేపీ వాళ్ళు వచ్చిండ్రు ధర్నా చేస్తున్నారు కనుక ఈరోజు పోయి మేము సర్వే చేస్తే ఆగిపోతుంది అని చెప్పి అనుకోవచ్చు. మేము వారం రోజుల సమయం ఇస్తున్నాం, పనులలో కనుక పురోగతి కనుక సాధించినట్లయితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీన్ని పెద్ద ఎత్తున తీసుకొని ఒక ఉద్యమ రూపకంగా ఈ పట్టణంలో మేము ముందుకెళ్తామని చెప్పి చెప్తూ మరి అదేవిధంగా ఏ విషయాన్ని కూడా మేము వదలము, ఆయన మేనిఫెస్టోలో పెట్టినవన్నీ కూడా ఈ 2 సంవత్సరాల లోపల ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి హామీలు పూర్తి చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ డిమాండ్ చేస్తుంది. జాతీయ రైతు న్యాయ పోరాటంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు బస్సు యాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆప్ జిల్లా కన్వీనర్ బాబుల్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను విస్మరించడంతో పాటు స్వామినాథన్ కమిషన్ సూచించిన ముఖ్య సూచనలు అమలు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. అంతేకాకుండా రైతులపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రైతుల ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన ఈ సందర్భంగా రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ మహమ్మద్ అలీ, సుదర్శన్, రిషి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో రైతుల న్యాయ పోరాట యాత్ర పేరు మీద ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో నుంచి మాకు ఒక పిలుపు ఇచ్చారు.
అది భారతదేశ వ్యాప్తంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ రైతుల ఆత్మహత్యలు అరికట్టడానికి ఇప్పటిదాకా ఉన్న ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు, స్వామినాథన్ కమిషన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన అది అమలు చేయలేదు. ఆ తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చి నేను అమలు చేస్తా ప్రభుత్వాలకు వస్తే అని చెప్పి బీజేపీ చెప్పింది, కానీ వాళ్ళు కూడా చేయలేదు. మొన్న పంజాబ్లో నిరసనకారులు నిరసన చేస్తూ రైతులు, అదేవిధంగా ఒక అఫిడావిట్ వేస్తే మేము స్వామినాథన్ కమిషన్ చేస్తాం అనుకున్నాం కానీ చేయలేకపోతున్నాం అని చెప్పి వాయిదా వేయడం జరిగింది. అంటే గత ప్రభుత్వాలు ఏది కూడా రైతుల ఆత్మహత్యల్ని పట్టించుకోకపోవడం, రైతుల ఆత్మహత్యల్ని అరికట్టడం కోసం ఏ ప్రయత్నం చేయకపోవడం వల్ల ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో కేజ్రీవాల్ గారి ఇచ్చిన పిలుపు మేరకు మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సుధా కిరణ్ గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడి నుంచి ఈరోజు 21 తారీఖు స్టార్ట్ అయ్యి మరి హైదరాబాదు, రంగారెడ్డి, అనేక జిల్లాలు, ఖమ్మం, వరంగల్, మహబూబ్నగర్ ఈరోజు చేరుకోవడం జరిగింది. కానీ మేము తిరిగిన ఇంతకుముందు వచ్చిన జిల్లాల కేంద్రాల్లో అనేక విషయాలు మా దృష్టికి వచ్చినాయి. మరి నల్గొండ జిల్లాలో చూసినట్టయితే బెండ రైతులు హైదరాబాద్కు కేవలం 70 కిలోమీటర్ల మిన్నే ఉంది, కానీ రోడ్ల మీద బారబోసి నిరసన తెలియజేస్తే కూడా ఆ కూరగాయలు కొంటూ లేరు. అమ్మబోతే అడవి, కొనబోతే కొడివి అన్నంగా సందంగా ఈరోజు రైతుల పరిస్థితి చాలా దౌర్భాగ్యం. తొందరగా పెరిగిపోయినాయి అధికారి లెక్కల ప్రకారంగా, కానీ రైతే రాజని చెప్పి ఆ రోజు నెవరు చెప్పారు జై జవాన్ జై కిసాన్ అని. కానీ ఈరోజు రైతుని చాలా హీనంగా చూస్తారు సార్. కానీ రైతుకు కనీసం 40 ఎకరాలు ఉండి వ్యవసాయం చేసే పిల్లవాడిని కూడా ఒక అమ్మాయిని పెళ్లి చేస్తానికి పిల్లని ఇస్తానని కూడా భయపడతారు. రాను రాను వ్యవసాయం సంక్షోభంలో పడిపోయింది, ఇంకా ఆయన వ్యవసాయం చేస్తాడు కూడా దొరకడు. కాబట్టి రైతుని కాపాడాలి, రైతుని కాపాడండి అని చెప్పి ఈ సందర్భంగా మా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మేము ఒకటి విన్నపం చేస్తున్నాం సార్. నా పేరు మల్లగ యాదయ్య, రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సార్. మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి తండ్రి ఏపీ రామచంద్రారెడ్డి 91వ జయంతి కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని అందుల పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి కుటుంబ సభ్యులు మరియు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడ అంధ విద్యార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ సోదరుడు ఏపీ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఇక్కడే నిర్వహిస్తామన్నారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నా తీర్చేందుకు తాము ఎప్పుడూ ముందుంటామని ఆయన హామీ ఇచ్చారు. అన్న 91వ సంవత్సరం జన్మదిన జరుపుకున్న సందర్భంలో ప్రతి సంవత్సరము ఇక్కడికి వచ్చి వీళ్లకు భోజనాలు పెట్టి మేము అట్లా ఆశీర్వదిస్తున్నాం వీళ్ళని. ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ ఇంకా బాగుండేవాళ్ళు, ఈసారి తగ్గినారు ఎందుకో. ఈ డెవలప్మెంట్కి కూడా వీళ్ళు మా మమ్మీ వాళ్ళు లయన్స్ క్లబ్ నుంచి కూడా వాళ్ళు ఎంతో అమౌంట్ కూడా ఇచ్చిండ్రు, లయన్స్ క్లబ్ నుంచి ఇచ్చిండ్రు. అట్లాగనే ఎంపీ గారు బ్రదర్ జితేందర్ రెడ్డి గారు కూడా బ్లైండ్ స్కూల్కి బాగా హెల్ప్ చేయాలని చెప్పి ఎప్పుడు అనుకుంటున్నాము. పిల్లలందరికీ నా తరఫు నుంచి బ్లెస్సింగ్స్ అని చెప్పి. అనంతరం ఎంపీ కోఆర్డినేటర్ జనక్ సింగ్ మరియు ప్రముఖ న్యాయవాది మనోహర్ రెడ్డిలు మాట్లాడుతూ రామచంద్రారెడ్డి పోలీస్ శాఖలో అత్యున్నత స్థాయిలో పనిచేసి జిల్లాలో పేరు పొందారని వారి సేవల్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రఘురామ్ రెడ్డి, పిఆర్ఓ సురేందర్ రెడ్డి, వెంకటరెడ్డి, చంద్రమౌళి, శ్రీనాథ్ రెడ్డి, శ్రీనివాస్, యాంకి రమేష్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ ఆఫీసర్ ఏపీ రామచంద్రారెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారి కుమారులు మన ఎంపీ గారైన జితేందర్ రెడ్డి గారు మరియు నరేందర్ రెడ్డి గారు, వారి కోఆర్డినేటర్ జనక్ సింగ్ గారు ఇవాళ మన అందుల పాఠశాలలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఇవాళ కూడా ఈ 2 ఆగస్టు నాడు వారు భోజనాలు ఏర్పాటు చేసినారు. వాళ్ళల్లో ఉండే సంతోషాన్ని వీరు ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి చూడదలుచుకున్నారు, మన పిల్లలు ఎట్లుంటున్నారు ఏంది అనేది. ఇవాళ పార్లమెంట్ ఉన్నందుకొరకు జితేందర్ రెడ్డి గారు రాలేకపోయినారు. ప్రతిసారి క్రమం తప్పకుండా నరేందర్ రెడ్డి గారు అయితే ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇట్లనే చాలామంది ఇక్కడికి వస్తూ ఉన్నారు, కానీ జితేందర్ రెడ్డి గారు మాత్రము
ఈ పిల్లలకు ఏం కావాలో తెలుసుకొని ఆ సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తూ ఉన్నారు. రాములు గారు ఇంతకుముందే చెప్పారు, సార్ బోర్ ఎండిపోయినది, దాని గురించి కొంచెం మీరు ఆలోచన చేయండి అని చెప్పి. దాని గురించి కూడా నరేంద్ర రెడ్డి గారు చెప్పారు, తప్పకుండా ఆలోచన చేస్తామని. పిల్లల సంతోషంలో వారి ముఖంలో చిరునవ్వు చూడాలనేది వీళ్ళ ఆత్మవిశ్వాసం, వీళ్ళ కోరిక. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఇక్కడికి వచ్చి, దీని ఒక్క 2 ఆగస్టు నాడే కాదు, రాములు గారు కబురు పెడితే ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వచ్చి మా అన్న బాల బాలికలను ఆదుకోవాలని నేను వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాదాపు 18 ఏళ్ళు వీరు కాలం చేసి అప్పటి నుంచి ఎలా తగ్గకుండా ప్రతి సంవత్సరం వారు వచ్చినా తనయులు వచ్చినా వారు లేకున్నా ఉన్నా నేను బాధ్యతగా ప్రతి సంవత్సరం 2 ఆగస్టుకు నేను ఇక్కడ పిల్లలకు భోజనాలు పెట్టి వాళ్ళకు ఆశీర్వదిస్తాం సార్ దగ్గర. కాబట్టి ఇది నిరంతరం జరిగే ప్రక్రియ, ఇది మేమున్నంతకాలం జరిగే ప్రక్రియ కాబట్టి సంతోషంగా ఇవి చేస్తాం. పాలమూరు పట్టణాభివృద్ధిలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ వివక్ష చూపుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించడాన్ని టీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని R&B అతిథి గృహంలో వారు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే పట్టణంలో తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యపై సానుకూలంగా స్పందించి ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నాడన్నారు. ఇది కేవలం కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలేనన్నారు. జరుగుతున్న అభివృద్ధిని ప్రజలంతా గమనిస్తున్నారని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల తెరాస కౌన్సిలర్లు పాల్గొన్నారు. పట్టణంలో అభివృద్ధి లేదు, వివక్ష చూపుతున్నాడు అని ఎమ్మెల్యే గారి పైన నిందలేయడము, పార్టీ పైన నిందలేయడము జరుగుతుంది. అట్లా ఈ మామనార్ పట్టణంలో వివక్ష ఉంటే ఇంత అభివృద్ధి, 60 ఏళ్లలో జరగని అభివృద్ధి ఈ 3 ఏళ్లలో జరుగుతుందంటే మామనార్ పట్టణ ప్రజలు కళ్ళారా చూస్తున్నారు. మీలాగా కాంగ్రెస్ వాళ్ళలాగా పేపర్ల స్టేట్మెంటో పేపర్లకు పరిమితమై కాదు, ప్రచన్న పట్టణ ప్రజలు కళ్ళారా చూసి ఇప్పుడు అభివృద్ధిని చూసి ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత అభివృద్ధి జరుగుతుందని ఆలోచించే ఆ కౌన్సిలర్లు అభివృద్ధిలో మేము కూడా పాలు పంచుకోవాలని ఆశతోటి వాళ్ళు పార్టీలో చేరుతున్నారు. కానీ ఎలాంటి ప్రలోభాలకు కానీ మీలాంటి కాంగ్రెస్ ప్రలోభాలకు లొంగేటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు. కనుక ఈ నాయకులకు మేము చెప్తున్న, మీ నాయకులకు మీలాగా కౌన్సిలర్లకు వివక్ష చూపే పద్ధతి లేదు ఇక్కడ. ప్రతి కౌన్సిలర్ని ఒక నాయకుడిగా మీరంటూ ఈ అభివృద్ధిలో పాల్గొనాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ పార్టీలకు వస్తున్నారు. కనుక మీకు అలాంటి కుళ్ళు, ఈ అభివృద్ధి జరుగుతుంది, గతం మాకు పుట్టగతులు ఉండవి ఈ టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిలో చూసి అని మీరు ఈ విధంగా ఆరోపణలు చేయడం తప్పించి నిజమైన వివక్ష అనేది లేదు. నిజంగా వివక్ష ఉంటే 10 సంవత్సరాలుగా మీరు ఈ కౌన్సిలర్గా ఉన్నావు లక్ష్మణ్ గారు, మీ వార్డులో 39వ వార్డులో నీవు ఏం అభివృద్ధి చేసినావో మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, ఒక్కసారి చూపించండి నీవు చేసిన అభివృద్ధి ఏంది. 39వ వార్డులో నీవు చేసిన అభివృద్ధి ఏందో చూపించండి. పేపర్ వాళ్ళని తీసుకెళ్ళి మేము మన వార్డులో మొత్తం తిరుగుదాము, ఆ వార్డులో నువ్వు చేసిన అభివృద్ధి ఏందో చూపి ఒకసారి. ఇప్పటికీ 39వ వార్డు ప్రభజలు దుర్వ్యవస్థలో ఉన్నారు, మాకు రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, మా పరిస్థితి ఘోరంగా ఉంది. మేము ఈ కౌన్సిలర్ని ఎందుకున్నాం రా నాయన, 10 సంవత్సరాలు మేము మోస్తున్నామంటే మా దౌర్భాగ్యం అని వాళ్ళు బాధపడుతున్నారు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి ఏనా ఏ ప్రభుత్వం కూడా ఇంత ఉదాసీనతోటి ఏ ఒక్కరికి కూడా వీళ్ళు నావారు వాళ్ళు నీవారు అనే ఉద్దేశంతో గత ప్రభుత్వాలు చేసినవి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంద్రామేండ్లు ఇచ్చినప్పుడు కానీ వాళ్ళనుకున్న వాళ్ళకు పెట్టి వాళ్ళనుకున్న వాళ్ళకే చేసి 4-5 ఏళ్ళ బిల్లులు తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఈరోజు ఒక గొర్రె పెంపకం ధరలు చూసుకోండి, ఏ నా కార్యకర్త నా వార్డుకు నా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చూడకుండా ప్రతి ఒక్కరికి డిప్పు ద్వారా ప్రతి ఒక్కరికి అందరికీ న్యాయం జరిగేటట్లు ఈరోజు గవర్నమెంట్ చేస్తుంటే ఆ గవర్నమెంట్ చేసేదాన్ని చూసి మా నాయకులు కొంతమంది కౌన్సిలర్లు ఇంత అభివృద్ధి మా కులం కోసం చేస్తుంది కదా అనే ఉద్దేశంతో మేము ఈ మిగతా పార్టీలో ఉండే లాభమైంది, నమ్మి మోసం చేసే పార్టీలు ఉన్నాయి ఇంతకుముందు మాకు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి మోసం చేసిన పార్టీలతోటి మేము ఇంకెందుకు జతకట్టాలనే ఉద్దేశంతో సిగ్గుతోటి వాళ్ళు మాకు ఈ పార్టీలు ఉంటే మాకు కూడా సిగ్గుండదు ఈ సిగ్గుతప్పిన వాళ్ళతో ఉంటే అని చెప్పి వాళ్ళు పార్టీ వదిలి ఈరోజు మా పార్టీకి రావడం జరిగింది.
జరిగింది. అది చూసి వీళ్ళేమనుకున్నా అంటే వీళ్ళేదో ప్రభావాలు పెట్టి పైసలు చూపెట్టలోపు మేము ఎనకడిగే పైసలు చూపి కన్సలర్ చైర్మన్ కోసం అడిగినప్పుడు కూడా వాళ్ళు ఏ విధంగా కూడా లొంగకుండా ఒక మాటకు నిలబడి మేము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామనే ఉద్దేశం చేసిన వాళ్ళు ఈరోజు అభివృద్ధి చూసి ఈరోజు చేసే డెవలప్మెంట్ చూసి మీ ప్రభుత్వంలో వస్తామని అడుగుతున్నారు వాళ్ళకి. మేము వస్తామయ్యా మీ పార్టీలకు అని అడిగే ఈ రోజులు వచ్చినాయి కాబట్టి వీళ్ళకి పుట్టగతలు ఉన్నాయి. ఇదే కాంగ్రెస్ నాయకులు ఈరోజు మా ఎమ్మెల్యే గారిని మన్నెంలో మనగాడు ఇటువంటి ఎమ్మెల్యే దొరకడని వీళ్ళు నోటుకుంటే చెప్పిన వాళ్ళే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిన నాయకులే చెప్పినారు అయ్యా మీ ఎమ్మెల్యే మన్నెంలో మనగాడు బైపాస్ రోడ్ కానీ మయూర్ నర్సర్ కానీ ట్యాంక్ బండ్ కానీ ఇటువంటి కార్యక్రమాలు చేసిన మొగోడే లేడు. జుల్లు తీసుకొచ్చి మున్సిపాలిటీకి వెళ్ళి మంత పెద్ద ఎత్తున వేసినప్పుడు మీ కళ్ళకి కనిపించలేదా? ఈరోజు మీరు ఇట్లా చేస్తున్నారు, తప్పు చేస్తున్నారు కదా, మీరు చేసే పని ఇటువంటి పనులు చేయకూడదు అని చెప్పినందుకు ఈరోజు మీ మా ఎమ్మెల్యే మీద అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఆ రోజు కనిపించలేదా మీకు అభివృద్ధి? ఆ రోజు పూలదండలతో స్వాగతం పలకలేదా మీరు? ఆ రోజు కనిపించలేదా మీకు స్వాగతం పలకనికి? ఈరోజు మీ చిట్ట ఏడ బయట పడుతుంది, మేము బతుకులు ఏడ పండు పడుతుంది, మా దగ్గర రాకూడదు అంటే మేము కూడా పేపర్కి ఎక్కాలి, పేపర్కి ఎక్కి అలచలు చేస్తే మా మీద చిట్ట వేసిన చూడు అని పబ్లిక్లో రావాలనే ఉద్దేశం తప్ప మీ మనసాక్షిగా చెప్పండి మీరు ఎమ్మెల్యే ఏ రకంగా చేస్తుండు ఇన్ని సంవత్సరాలు కొలి చేయండి మూడేళ్ళ లోపల ఏ రకంగా అవుతుందని మీ మనసుకు తెలుసు. కానీ మేము కూడా మీరు చేసే పని ఏంటి? ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళకి దండలేయాలి, పొద్దుగా లేచి ఏం చేయాలని ఆలోచన తప్ప మీకు ఇంకో వర్క్ లేదు. అటువంటిప్పుడు ఏం చేయాలి? ఇదే చేయాలి. ఏంటి పూర్తిదాం ఏం చేద్దామనేది అటువంటి ఆలోచన చేస్తున్న ఉదయం లేచి మీ పని. అందుకోసం దయచేసి ఎన్నడూ లేని అభివృద్ధిని చూసి ఈ రకంగా చేస్తుంటే మీరు ఓర్వలేని పనులు పని చేసుకోండి, చేసేవారికి సహకరించండి. మీ బుద్ధి కొడితే మంచి చేసిందని చెప్పండి, లేకపోతే గమ్ము ఇంట్లో కూర్చొని కూర్చోండి. కానీ ఇటువంటి దుష్ప్రచారం చేసి పబ్లిక్లో మీరు అభాస్పాలు కాకూడదని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ బులెటిన్ ముగించే ముందు ఈనాటి హెడ్లైన్స్ మరొకసారి. యాదవ సంఘ కమ్యూనిటీ భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్ని వర్గాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడి. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు నమ్మారు, ఉన్నా ఇళ్లను కూల్చుకున్నారు. పాత పాలమూరు దళితుల దీనస్థితిపై బీజేపీ నాయకుల ఆందోళన. జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టిన బస్సు యాత్ర. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను విస్మరించాయన్న ఆప్ నాయకులు. ఇవి ఈనాటి బుల్టీలోని వార్తా విశేషాలు. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ ప్రతిదృశ్యం ప్రజాపక్షం.